నమస్తే సంక్రాంతి సినిమాల పండగ అనుకోవచ్చు అయితే సినిమాలలో ప్రత్యేకంగా తెలుగుకి వచ్చరికే ముఖ్యంగా నాలుగు సినిమాలు అవి గుంటూరు కారం కావచ్చు హనుమాన్ కావచ్చు సైంధవ్ కావచ్చు నాసామి సామి రంగం కావచ్చు అయితే వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హనుమాన్ ఎటువంటి అంచనాలు లేకుండా ఒక ట్రైలర్తోనే భారీ అంచనాలకు వెళ్ళిపోయి మిగతా ఉన్న ముగ్గురు సూపర్ స్టార్ హీరోలకి ఒక నిప్పెట్టేశాడు అనుకోవచ్చు హనుమాన్ అయితే అది కాక ఈ నెల ఇరవై రెండవ తారీఖున మనకి అయోధ్యలో ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో కూడా హనుమాన్ ఇంకొక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుందనే చెప్పుకోవాలి అయితే హనుమాన్ ఎలా ఉంది సినిమా ఈ తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి మిగతా సూపర్ స్టార్కి ఎలా మంట పెట్టాడు ఏంటి ఈ సినిమా గురించి రివ్యూ ఎంతో చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ సంక్రాంతి బరిలో నుంచి ఒక అన్ని సినిమాలలో చూసుకుంటే గుంటూరు కారం కావచ్చు సైందో కావచ్చు నా వీళ్ళందరికన్నా సరే అసలు ఏజ్లో కావచ్చు లేదా హీరోయిజం ఇప్పటిదాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో క్యారెక్టర్స్ ఒక రెండు సినిమాలు తీసినా సరే అవి అంతగా ఆశించినటువంటి ఒక లేదు కానీ హనుమాన్ ఎందుకు సంక్రాంతి బరిలో ఒక నిప్పెట్టేసింది అందరికీ అన్ని సినిమాలకి ఒక నిప్పు పెట్టింది అన్నట్టు ఒక టాక్ అయితే వస్తుంది నిజంగా ఆ భారీ హైప్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది నిజంగా రీచ్ అయిందంటారా సినిమా అంటే ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ అండి మన గతంలో శ్రీ ఆంజనేయం కూడా ఇలాంటి కాన్సెప్టే సూపర్ హీరో కాన్సెప్ట్ ఏంటంటే హాలీవుడ్లో వచ్చేవి మార్వెల్ సిరీస్ కానీ ఇలాంటివన్నీ సూపర్ హీరో కాన్సెప్ట్ వచ్చిన సినిమాలే ఈ సినిమా కూడా సినిమా స్టార్టింగే మనకు విలన్ నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా కథ విలన్ చిన్నప్పుడు ఆ మైకేల్ అనే పాత్ర అతను ఏంటంటే సూపర్ హీరోలు అంటే ఇష్టం ఇప్పుడు శక్తిమాను ఇలాంటి చూస్తూ ఉంటాడు సూపర్ ఎన్టీ రామర్ గారు సూపర్ మ్యాన్ సినిమా కానీ లేకపోతే శక్తిమాన్ కానీ ఇలాంటి పాత్రలు చూసి అలా డా బిల్డింగ్ మేజ్ దూకేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఆ కేటప్ లేసుకుంది దూకితే బాబు తల్లి చెప్పుద్ది సూపర్ మ్యాన్ అంటే ఇట్లా కాదురా నీకు సమాజంలో నీకు ఒంటరిగా తిరిగి తెలుసుదు కానీ ఇట్లా ఇది కాదు సూపర్ మ్యాన్ అని చెప్తే తల్లిదండ్రులు ఉండకూడదు అనుకుని తల్లిదండ్రులు కూడా చంపేస్తారు అతను నిప్పెట్టి అలాంటి మెంటాలిటీ అనేది విలంతో మనకి సినిమా చూపిస్తారు అతనికి సినిమా స్టార్టింగే విలంతోనే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఎక్కడో అంజనాథి అనే ప్రాంతంలో ఒక చిన్న ఊళ్ళో కథ మొదలవుతుంది అక్కడ ఈ కొర్రడు హనుమంతు అతను తేజస్ సజ్జా చేసిన పాత్ర అది అతని చిన్న చిన్న దొంగతనం చేసుకుంటూ పంగల కర్ర పెట్టుకునే గురిచేసి కొట్టడంలో నేర్పరి అలాంటి పాత్ర అతను ఒక అక్క ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్ర వీళ్ళిద్దరూ అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ఒక డాక్టర్ని ప్రేమిస్తారు ఆ కుర్రాడు అట్లా రొటీన్ కథ కథాపరంగా చూసుకుంటే రొటీన్ కథే అలా వెళ్ళే కథలో అతని జీవితంలో ఏంటంటే అనుకోని మలుపులు తిరుగుతాయి అతను సూపర్ హీరోగా మారాల్సి వస్తుంది అది దీంట్లోని కీ పాయింట్ అయితే క్యారెక్టర్లు చూసుకుంటే చాలా రకాల క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి అది కాక అన్నీ కూడా ఎలివేటెడ్ అయినటువంటి ఒక అంటే ముందు నుంచే పేరు మనకు వినిపించే పేరు అంటే తేజ సజ్జ వరలక్ష్మి శరత్ కుమార్ వీళ్ళిద్దరు తప్ప ముఖ్యంగా ఇంకా పెద్ద క్యారెక్టర్ విలన్ రాయ్ కూడా చాలా సినిమాలు చేశాడు అతను కూడా చాలా సినిమాలు చేశాడు తెలిసిన ఫేస్ అతను చేసింది విలన్ వినయ్ రాయి తర్వాత సత్య ఆర్టిస్ట్ సత్య గెటప్ సీను వెన్నెల కిషోరు వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులే ఉన్నారు సముద్రకని ఒక కీలకమైన పాత్ర సముద్రికని చేశాడు ఈ పాత్రల పరంగా చూసుకుంటే అది అయితే మనం ఇందాక అనుకున్న ఒక కీ పాయింట్ అనేది ఈ అమ్మాయిని రక్షించ రక్షించే ప్రయత్నంలో తేజసజ్జ హనుమంతు అనే పాత్ర అతన్ని నీటిలో పడి చనిపోతాడు చనిపోడు నీటిలో పడిపోతాడు గాయాలతో నీటిలో పడిపోతాడు ఆ పడిపోయినప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది హనుమంతుడి రక్తంతో చూపుదిద్దుకున్న ఒక మణి దొరుకుతుంది అతనికి ఆ మణి ప్రత్యేకత ఏంటంటే వెలుగు ఉన్న సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ మణి ప్రభావం అతనిలోకి వచ్చేస్తుంది ఆ మణిని చూస్తే అతనిలోకి బలం అంత బలం వచ్చేస్తుంది మళ్ళీ మబ్బులు కమ్మేసినా సూర్యుడిని మబ్బులు కమ్మినా గ్రహణం పట్టినా అతనిలో అది పోతుంది అది తెలుసుకుంటాడు అతను అలా సూపర్ హీరోగా మారుతాడు అది అయితే గతంలో కూడా మనం ఒక సినిమా చూసాం శ్రీ ఆంజనేయం అంటూ నితిన్ ప్లస్ వచ్చే చార్మి వీళ్ళ ప్లస్ వచ్చి అర్జున్ దాంట్లో సీనియర్ హీరో అర్జున్ కూడా ఒక హనుమాన్ పాత్ర వేస్తూ చూసాం సో ఆ సినిమాకి ఈ సినిమాకి పోలిక ఉందా మనం కంపేర్ చేయొచ్చా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ బ్యాంక్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి పోలికంటూ ఏం లేదు అందులో హనుమంతుడు డైరెక్ట్ గా ఉంటాడు ఇందులో హనుమంతుడు ఇండైరెక్ట్ గా ఉంటాడు అది అంటే ఇక్కడ నాకైతే సినిమా క్లైమాక్స్ కెళ్ళిన కొద్దీ అంటే అక్కడ అక్క ఇతన్ని బాబామర్ సినిమాలో సుమన్ సుమన్ కృష్ణరాజు కదా నా తమ్ముని నా వెండి తీసుకెళ్ళాలనే పాత్ర ఉంది కదా ఆ టైప్లోనే ఈవిడ పెళ్లి చేసుకోవాలంటే నా తమ్ముని కూడా తెచ్చుకుంటాననే పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అంటే తమ్ముడు అంటే అంత ప్రేమ అందువల్ల ఆ పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళి అవ్వకూడదు ఆ పెళ్ళి కూడా అవ్వదు అని ఒక రొటీన్ కథ తీసుకున్నాడు కథను తీసుకున్నాడు రొటీన్ కథే కానీ అక్కడ నాకు ఒక నచ్చని అంశం ఈ సినిమాలో ఉంది అది ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ని అనవసరంగా చంపేయడం అనిపిస్తుంది సంపాషణ అవసరం లేకుండా కథను నడపొచ్చే అవకాశం ఉంది కానీ అనవసరం చంపే అనవసరం అనిపిస్తుంది అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అద్భుతంగా అద్భుతంగా గూజ్బంప్స్ వస్తాయి మనకి ఇంటర్వెల్ సన్నివేశాలు కానీ అవన్నీ వస్తాయి తర్వాత సినిమా చివరి అరగంట మాత్రం ఒక అద్భుతం 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 నా భవిష్యత్ అనేలాగా చివరి అరగంట నేను తీసి ఇద్దాడు చెప్పొచ్చు అయితే మొన్నీ మధ్య మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి సినిమా ఏదైతే ఉందో ఆది అక్కడ కూడా హనుమాన్కి ఒక పెద్ద పీట వేసి ప్రతి సినిమా థియేటర్లో ఒక సీట్ అంటూ కేటాయించారు ఆ విధంగానే ఈ సినిమాకి కూడా ఏమైనా ఇచ్చారా అలాగే సీట్ ఏమైనా కేటాయించారంటారా హనుమాన్కి సీటు కేటాయించలేదు కానీ ప్రేక్షకులే ఆ సీట్ ఇచ్చి ఇస్తారు హనుమంతుడికి ఎందుకంటే హనుమాన్ ఛాలెస్ కానీ ఆ కొన్ని సన్నివేశాల్లో వాటితో హనుమంతుని అసలు హనుమంతుడు కళ్ళు తెరిచే సన్నివేశం అది అరగంట చివరి క్లైమాక్స్లో అద్భుతంగా వచ్చింది విఎఫ్ఎక్స్ మాత్రం అద్భుతంగా ఉంది అంటే నేను వాడు అసంతృప్తి కొంత ఫీల్ అయ్యా ఇందులో ఒక హీరో లాస్ట్ ఇయర్ వాల్తేరే వీరయ్యలో ఒక హీరో రవితేజ ఇందులో ఉన్నట్లు చెప్పుకోవాలి ఒక కోతికి డబ్బింగ్ చెప్తాడు ఆయన కోతి వాయిస్ చెప్తూ ఉంటాడు కోతి అనుకుంటాం ఇందులో కూడా అందులో వేరే వేరయ్య ఇంతో వీరాభిమన్యుడిగా క్లైమాక్స్లో హీరో స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది నాకు ఆ క్లైమాక్స్లో క్లైమాక్స్ అనే వేషాలో ఈ సినిమాకి హైలైట్ అరగంట చివరి అరగంట సినిమాని ఒక లేపినాయి ఇంటర్వ్యూల తర్వాత కొంత ల్యాక్ వచ్చింది కానీ క్లైమాక్స్ మాత్రం అద్భుతమైన క్లైమాక్స్ అందులో మాత్రం అట్లై వచ్చి ఉంటే ఇంకా ఈ సినిమాని ఇంకో రేంజ్లో ఊహించుకునేవాళ్ళం మనం అయితే మీరు చెప్పినట్లే ఖచ్చితంగా చిరంజీవి గారు అంటేనే హనుమంతుడు మంచి వీరాభిమాని అని చెప్పి చెప్పుకోవచ్చు చిరంజీవి గారు ఆ విధంగా చూసుకుంటే ఇంతకుముందు చాలా సినిమాల్లో కూడా ఆయన హనుమంతుడికి పూజించడం కావచ్చు ఆయన నిజంగానే హనుమంతుడు మంచి భక్తుడు జై చిరంజీవి అలాంటి సినిమాల్లో మనం చూసాం సో నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు చిరంజీవి గారు ఒకవేళ హనుమాన్ వేషంలో కనిపిస్తే థియేటర్స్లో ఎలా ఉండేదంట అసలు మామూలుగా ఉండేది కాదు చిరంజీవి గారు లేకపోయినా అసలు ఆ సన్నివేశాలకే జనాలు హా మొత్తం అసలు కేరీంద్ర కొట్టారు క్లైమాక్స్లో వచ్చే హనుమంతుడు వచ్చే సన్నివేశం ఆ లోపల మంచు దాంట్లో నుంచి కళ్ళు తెరిచి ఆ వచ్చే సన్నివేశం వేఫెక్స్తో సృష్టించారు హనుమంతుడిని అది చాలా అద్భుతంగా చేశారు అక్కడ వాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ముగ్గురు పనిచేశారు సంగీ మ్యూజిక్ దీనికి ఇంకా హరిగౌర ఇంకా ముగ్గురు ఉన్నారు మొత్తం దీనికి అనూప్ దేవ ఎవరు ఉన్నారు మొత్తం ముగ్గురు ఉన్నారు కానీ అద్భుతమైన ఇది రికార్డింగు ఈ సినిమాకి క్లైమాక్స్ అనే వారికి అరగంట చాలు ఈ సినిమాకి అయితే మొత్తానికి సినిమాకి సంబంధించి చూస్తే మీరు అన్నట్టు రొటీన్ స్టోరీ అంటారు సో సినిమా నిలబెట్టింది విఎఫ్ఎక్స్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దానికి అది నిజమే అంటారా అంటే ఎంత విఎఫ్ఎక్స్ ఉన్నా డైరెక్టర్ ప్రతిభ తోడవ్వాలి డైరెక్టర్ ప్రతిభ ఇప్పుడు నాలుగైదు సన్నివేశాలు గుజుబంప్స్ వచ్చినాయి అంటే చాలా ఆ సినిమాని ఏ రేంజ్లో తీసుకెళ్ళాడు అనేది అది ప్ర ప్రశాంత్ వర్మ వ్యక్తి అని అతను మాత్రం అద్భుతంగా చేశాడు ఆ తేజ కూడా ఆ పాత్రకు హనుమంతు అనే పాత్ర చాలా యాప్ట్గా సరిపోయాడు ఆ తేజ కానీ వరలక్ష్మి చట్టకుమార్ ఆ పాత్ర బాగుంది అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ ఇవన్నీ ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయినాయి ఈ సినిమాని అయితే హీరోయిన్ నుంచి చెప్పాలంటే జస్ట్ ఓన్లీ పాత్ర ఆ పాత్రని పెద్దగా మనం ఈ కథ నడవడం కోసం పెట్టుకున్న పాత్రే ఎందుకంటే హీరో సూపర్ హీరో తేరవడానికి ఉపయోగపడే పాత్రగా పెట్టుకున్నాడు అంతే తప్పితే వేరే ప్రత్యేకత ఏమీ లేదు పాత్రకి గెటప్ సీన్ బాగా చేశాడు గెటప్ సీను సన్నివేశాలు కొన్ని బాగా నవ్వు చేసింది కామెడీ కూడా ఉంది ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది యాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి అయితే గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకు సంబంధించి కసరత్తులు జరుగుతూ వస్తున్నాయి వాళ్ళ కష్టానికి ఫలితం అనుకోవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని అనుకోవచ్చు అయితే సంక్రాంతి బరలో చాలా పెద్ద పెద్ద మూవీస్ ఏదైతే ఒక పక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు అక్కడ విక్టరీ వెంకటేష్ కావచ్చు లేదా నాగార్జున గారు కావచ్చు ఇంతటి పెద్ద దిగ్గజాల మధ్యన సినిమా రిలీజ్ చేస్తున్నారంటే గట్స్ ఉండాలి సో సినిమా కంటెంట్లో దమ్ముంది కాబట్టి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేశారనుకోవచ్చా ఇది బాహుబలి అనుకుంటాం మనం మామూలుగా బాహుబలికి అమ్మ మొగుడిగా అనుకోవచ్చు మనం ఎందుకంటే బాహుబలి అంటే ఎవరో ఆంజనేయుడే ఇప్పుడు మనం హ్యారీ పాటర్ సిరీస్ ఎన్నో సినిమాలు వచ్చినాయి అసలు హనుమంతుడితో ఎన్ని చేయొచ్చు చేయించడానికి ఉదాహరణ ఈ సినిమాగా చెప్పుకోవచ్చు దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది శ్రీరాముడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడు అనేది ఒక సన్నివేశం అయితే ఉంది మనం కట్టప్ప బాహుబలి హిందూ చెప్పినట్టుగానే ఇందులో ఒక డైలాగ్ ఉంది ఇక్కడ సముద్ర కవి చేసిన పాత్ర కూడా ఒక కీలకమైన పాత్ర అదేంటి అనేది మళ్ళీ మనం తర్వాత చూడాల్సిందే తప్పితే దీంతో ఇందులో సమాధానం దొరకదు అది ఎంతో మళ్ళీ మీరు ఏదైతే తర్వాత చూడవచ్చు అంటున్నారంటే దీనికి సీక్వెల్ ఉండబోతుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది నేను అనుకోవడం ఏంటంటే ఆ సినిమా టైటిల్ కూడా పెట్టేశారు వాళ్ళు జై హనుమాన్ రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అని కూడా వాళ్ళు డేట్ ఇచ్చేశారు ఓకే ఆ జై హనుమాన్ టైటిల్ ఆ సినిమా వచ్చింది కాబట్టి ఇందులో ఏదైతే మనం మిస్ అయ్యారనుకున్నామో చిరంజీవి గారు ఖచ్చితంగా ఆంజనేయుడి పాత్రని చిరంజీవి గారు వేస్తే ఆ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది ఓ పన్నే సినిమా అవుద్ది బాహుబలికి అమ్మ కూడా అవుతుంది అయితే మొత్తానికి చాలా చిన్న చిన్న సినిమాలతో వచ్చి ఆధ్యాత్మికమైన సినిమాలే బాగా హిట్ అవుతూ చిన్న హీరోలు కూడా చాలా పెద్ద సూపర్ స్టార్ని చేస్తున్నారు ఖచ్చితంగా టాలీవుడ్ అదే దానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కార్తికేయ కావచ్చు కార్తికేయ టూ కావచ్చు సో నిఖిల్ లాంటి హీరోలు ఎవరైతే చిన్న స్థాయి హీరోలు అనుకున్న వాళ్ళని కూడా సూపర్ చేసేసింది చేసేసిందని చెప్పుకోవచ్చు సో అదే కోవలోకి ఈ హనుమాన్ వస్తుంది అనుకోవచ్చా ఇక్కడ కథే హీరో ఈ సినిమాకి ఎందుకంటే మనం దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు ఈ సినిమాకి కథ హీరో ముఖ్యంగా హనుమంతుడే హీరో అదే ఇంతకుముందు కార్తికేయలా చూసుకుంటే అక్కడ శ్రీకృష్ణుడు అనుకున్నప్పుడు ఇక్కడ హనుమాన్ హనుమాన్ సో రెండు కూడా ఒకే లో ఒకే అనుకోవచ్చు అంటే అనుకోవచ్చు మనం సో మొత్తానికి ఈ సినిమా గురించి చూసుకుంటూ వస్తే ఈ సంక్రాంతి బరలో నిల్చొని కరెక్ట్ పోటీనిచ్చింది అని అనే అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నాలుగు సినిమాలు ఉన్నా కానీ ఈ నాలుగు సినిమాల్లో కూడా ఈ సినిమానే మొనగాడుగా నిలుస్తుందేమో మిగతా సినిమాల గురించి మనం చూడలేదు కాబట్టి ఇంకా మాట్లాడుకోలేము ఈ సినిమా ఈ సినిమా అయితే విషయం ఉంది జనం యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షక జనం యాక్సెప్ట్ చేస్తారు అది సో మొత్తానికి ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏం చెప్తారు జై హనుమాన్ అని అంట హనుమాన్ అన్నారు కానీ హనుమా అనుకోవాలి అందుకని జై హనుమాన్ అని చెప్పొచ్చు అయితే రానున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ సీక్వెల్ రిలీజ్ అవుతుంది అనుకోవచ్చు అయితే ఈ సీక్వెల్కి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా అంటే హైప్ పెరిగింది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు చిరంజీవి గారికి అసలు ఆలోచన ఉండకపోవచ్చు ఈ ప్రశాంత్ వర్మ ప్రశ్న చేద్దామా లేదా అని మొన్న ప్రీ రిలీజ్ ఇయ్య వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిలో కూడా ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఆయన అనుకుంటారు నెక్స్ట్ సినిమా చేద్దామని కూడా ఆయన అనుకుంటారు సో వన్ మ్యాన్ షో కింద ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కింద చెప్పుకోవాలి సో డైరెక్టర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్పారు మరో రాజమౌళి అనుమానం లేదు సో మొత్తానికి ఈ సినిమా గురించి ఒక లైన్లో చెప్పారు కాబట్టి సినిమాకి రేటింగ్ ఏమి ఇస్తారు ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను నేను సినిమా రేటింగ్ సో మొత్తానికి సంక్రాంతికి ఒక మంచి ఆధ్యాత్మికం ఎందుకంటే మనకి ఇప్పుడు రానున్న జనవరి ట్వంటీ తర్వాత మనకి అయోధ్యలో రాముడు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఇది కూడా కొంత దోహదపడే అవకాశం ఉందంటే సినిమా హెల్ప్ అవుతుంది సినిమాకి ఇప్పుడు ఎందుకంటే బాలీవుడ్లో కలెక్షన్స్ రాబట్టానికి పానిండియా సినిమా కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అంత రాముడి భక్తితో ఇది ఓట్లాడుతున్నారు కాబట్టి ఈ సినిమా ఆ టైం సమయంలో రిలీజ్ అవ్వటం అనేది ఒక ప్లస్ పాయింట్ సో మొత్తానికి కలెక్షన్స్ పర్వం కొనసాగుతుందనుకో ఈ సినిమాకి అది రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది సినిమా హవా ఏంటి అనేది సో చూద్దాం సార్ మొత్తానికి హనుమాన్ కాస్త జై హనుమాన్గా మళ్ళీ రాబోతున్నాడన్న సంగతి తెలియంగానే ప్రేక్షకుల్లో ఇంకొద్దిగా ఉత్సాహం పెరిగిందని చెప్పి అనుకుందాం సో ఇదండి మొత్తాన్ని సంక్రాంతి బరిలో నుంచొని ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడని చెప్పి చెప్పుకోవాలి మొత్తానికి సైందవ్ నా సారంగ ఇవి రెండు కూడా రిలీజ్ అయితే పూర్తి సంక్రాంతికి సంబంధించినటువంటి సినిమాల్లో ఆ యొక్క ఆహ్లాదం ఎలా ఉంటుందో చూద్దాం మరి థ్యాంక్ యూ